వెల్కమ్ టు ఈజీ అండ్ హెల్దీ కుకింగ్. సో ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. నేను ఇక్కడ వాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి. దీంట్లో నేను ఎండుమిరపకాయలు తీసుకుంటాను. ఎండుమిరపకాయలు అనేది మీ కారానికి తగినంత క్వాంటిటీలో మీరు తీసుకోండి. అండ్ అది ఫ్రై చేసుకున్నాక నేను తీసేసాను. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో నాకు కొంచెం రిమైనింగ్ ఆయిల్ ఉంది. దీంట్లోనే నేను హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ కొత్తిమీర ఏదైతే మనం క్వాంటిటీ ఆఫ్ కొత్తిమీర మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర అండ్ కొత్తిమీర రెండు కలిపి నేను దీన్ని ఫ్రై చేస్తున్నాను. నేను జీలకర్ర ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ కొత్తిమీర అనేది ఆకుకూరే కాబట్టి మనకి చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో మనం ఎక్కువసేపు ఉండక్కల్లా, కొంచెం సాఫ్ట్ అయితే చాలు. ఇక్కడ ఆల్రెడీ నాకు కొత్తిమీర అనేది కొంచెం సాఫ్ట్ అయినా అయిపోయింది. సో నేను ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో కలెక్ట్ చేసేసుకుంటాను. నాకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను ఇక్కడ టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం ఆయిల్తో. ఈ టొమాటోస్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలండి? నేను చింతపండు యాడ్ చేయట్లేదు కాబట్టి నేను ఫుల్ అమౌంట్ నేను టొమాటోస్ తీసుకుంటున్నాను. మీరు చింతపండు యాడ్ చేస్తే కనుక టొమాటోస్ని కొంచెం చూస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టొమాటోస్ కూడా సాఫ్ట్ అని అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా నేను మిక్సీ జార్లో కలెక్ట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో మిక్సీ జార్లో నేను సాల్ట్ యాడ్ చేశాను, దీంతో పాటు నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం ఫైన్ పేస్ట్ చేస్తే మన డిష్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కొత్తిమీర పచ్చడి అన్నది నేను దోశతో తీసుకుంటున్నాను. అండ్ ఇది మనం పచ్చడి ఏదైతే ఉందో అది టిఫిన్స్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ఇది దోశ ఇడ్లీ మనం దేంతో తీసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ రైస్లోకి వచ్చేటప్పటికి కొంచెం చేంజెస్ కావాలి. ఇది అయితే మనకి రైస్కి అంత పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే కాదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ టిఫిన్స్ అన్నమాట. టిఫిన్స్లోకి మీరు దీన్ని చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.